చెప్పిన నేను ఇట్లా ఇట్లా చేస్తుంది పెద్ద అయినా అని చెప్పి పోతే నర్సింహ నీ విషయంలో తొందర పడాల్సింది ఏం చేయలేదు. నువ్వు ఏం చేయకు, ఫైనల్గా నువ్వు ఆమె ఎక్కడి వరకైనా పోనీ ఏమైనా చేసుకొని నీ ఫైనల్గా ఏమైనా ఇబ్బంది ఉంటే అప్పుడు వచ్చి నాకు గలువు. అప్పటివరకు ఆమె ఏమైనా చేసుకొని నువ్వేం పట్టించుకో. ఆయన దగ్గరకు పోతే ఆయన జగ్గారెడ్డికి తీసుకోవేయండు. ఏ గి చిల్లర చిల్లర విషయాలు దివ్యం తీసుకొస్తారు. ఆమె ఏమైనా చేసుకొని నాకు ఇట్లా మా పరువు తీసింది, నా మీద బద్నాం చేసింది. ఆమె క్యారెక్టర్ ఇట్లా అంటే ఈ రోజుల జమానా గిట్లనే నడుస్తుంది. జమానా గిట్లనే నడుస్తుంది. చెప్పుకొని ఒక ఆడపిల్ల అయినా మంచిగా చూడ మనకెందుకు అనుకుంటారు. ఎక్కడంటే లాస్ట్కి వచ్చేసి ఎవరు మాట్లాడినా కానీ ఏదైనా నాస్తి ఈయనమ్మనికపోయినా ఆమమ్మనికపోయినా అప్పుడు ఏదన్నా ఆలోచిస్తారు తప్ప ఈ పంచాయతీలకు తిట్టుకోవడాలకు ఇన్నర్ కూడా తెలిసిన వాళ్ళు ఆమె ఏం చేసుకుంటుందో చేసుకొని అని చెప్పి అంతే. మా ఈ 10 రోజుల్లో ఆడిపోయింది. ఎప్పుడు ఈ 10 మీ ఉన్న కదా ఇందాక ఈ 10 రోజుల్లో ఎవరెవరితో అనుకో చేద్దాం. కేసీఆర్ అల్లుడు ఎవరు 10 రోజులు కదా అన్న, నెల రోజుల కింద అనుకుంటా. కేసీఆర్ దగ్గర పోయి లెటర్ ఇచ్చిందంట. కేసీఆర్ కాదు, హరీష్ రావు దగ్గర పోయింది. మళ్ళా కలెక్టర్ దగ్గర పోయిందంట. ఇట్లా అంటే మా మీద కొంచెం చెప్పింది. గది చెప్తారు గుంజులాడినంట. మా గుంజులాడితే నువ్వు పోయినావా లేకపోతే మరి అప్పుడే కేసు ఎందుకు పెట్టలేవు ఎవరన్నా అడుగుతారేమో గానీ. మేము ఆస్తి కావాలని అడుగుతుండ అంటే మరి మేమే దగ్గరుండి చేయిస్తాం ఏదైనా ఆస్తి కావాలంటే నేనే ఖర్చు పెట్టుకుంటాను. పిఎస్లో చెప్పిన ఒకసారి అంకుల్ ఆయన లాయర్ ఎవరో జడ్జి దగ్గర ఇప్పుడు పోయిరు ఫోన్ చేసి ఉండే నాకు అప్పుడు అన్నారు కదా మీరు. నేను అప్పుడు ఆయన కూడా చెప్పిన నేను చెప్పిన ఆ రోజు మేము ఏడుగైనా వస్తాము, మాకు ఆస్తి అవసరం లేదు. అవి ఇంటి పేపర్లు కూడా నువ్వు ఇస్తావు మరి ఆమె ఏనంటుంది. దశగాడు మమ్మల్ని అడిగాడు చిట్టి పేపర్లు ఒకటి అంకుల్ చిట్టి రెండు నేను చిట్టి వేసిన అన్న. ఇంకా బోరుదే 9,000 అయినాయి కానీ ఇంత ఇంట్రెస్ట్ వడ్డీ ఇవి అవి కలిపి 100,000 రూపాయలు అనుకో అంటే 50,000. ఇప్పుడు నీళ్ళ కోసం ఇబ్బంది అవుతుంది, మా ఇంట్లో కిరాయికి ఉంటారు. మరి నీళ్ళదంటే మీరు చేస్తామన్నారు వాళ్ళు ఎవ్వరు అన్నా కానీ చేస్తామన్నారు. బోర్డు బయట పెట్టుకొని మళ్ళీ కరెంటు బిల్లు కూడా చెల్లించాలి. మన ఆయన ఏం చేసిండు, 2 లక్షలు నాకు ఇచ్చిండు, 2 లక్షలు మా తమ్మునికి ఇచ్చిండు, 4 లక్షల ఇంకా 2 లక్షలు ఏం చేసిండు అంటే నువ్వో 100,000 వాడో 100,000 వేసుకోండి రా కడతాల్లో జాగా తీసుకోండు అంటే మా తమ్ముడు చెప్పిండు. 6 లక్షలు పెట్టాడో తీసుకున్నాం. తీసుకున్నాక నాకు నచ్చలేదు. అరే అన్నదమ్ములు ఒక దగ్గర ఉండొద్దు అని చెప్పి నేను పక్క జరిగిపోయినా. అది అమ్ముకొని మళ్ళీ పటంచెర్లో నందిగామలో జాగా తీసుకుంది. అప్పుడు 6 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇప్పుడు ఒక 10 లక్షలు 15 లక్షలు వచ్చినాయి. పటంచెర్లో తీసుకున్నది అదే ఆడ అమ్మేసిడే తీసుకున్నానమాట. దానికి మళ్ళీ ఇల్లు కూడా మేము ఉన్న ఇల్లు అది కట్టిన విధానం మంచి లేదు. నేను దీంట్లో ఉండా, నాకు పైసలు కావాలి. లేదు నేనే ముంగట పోయి ఉంటా వానికి ఇల్లు అంటే ఏమన్నా అంటే మా తమ్ముడు ఏమన్నాడు అన్న 4 లక్షలు ఇస్తా. లేదు అంటే నీకు స్లాబ్ బయట అన్న నువ్వు వచ్చినావు చూసినావు స్లాబ్ జరిపి కట్టిస్తా అన్నాడు కదా. స్లాబ్ కట్టిస్తా పిల్లలు లేచి కట్టిస్తానే అన్నాడు. స్లాబ్ కట్టిస్తా లేదంటే 4 లక్షలు ఇస్తానే అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది, మా తమ్ముడు ఉంటే నేను అడుగుతుండే అన్న మాట్లాడుకో ఇట్లా చెప్తే నాతో కాదంటే ఇప్పుడైనా పట్టుకుంటే అది కూడా నవ్వునుకో నమ్ముతంటే మాకు చెప్తే మాట్లాడతాము ఇట్లా అన్నాడు అంట భర్త. అంతే కదా అంకుల్, ఇప్పుడు 4 లక్షలు ఇస్తా అన్నాడు ఆ ఇల్లు కట్టిన విధానం మంచి లేదంటే మరి స్లాబ్ అన్న జరిపి కట్టి లేదంటే 4 లక్షలు ఇవ్వు అట్లా చెప్పు. మరి ఉంటది అంటే నువ్వు చెన్నైన నువ్వే తీసుకురా, నువ్వే చెన్నైకి తీసుకొని నేను అదే అంటున్నాను. ఆ పైసలు కూడా ఆ పైసలు కూడా ఒకళ్ళు అమ్మితే కూడా ఆ పైసలు అమ్మకు చెందము పిల్లలకు. ఇవరకు మాట్లాడతాం పిల్లలకి, ఇంకేదైనా అప్పుడు ఉంటే ఇప్పుడు మాట్లాడుతూ కొంటోన్ తోటి డైరెక్ట్ పిల్లలతో నామినే పెట్టి వాళ్ళకి ఏ చెప్తుందాక పైసలు తీర్చేది అంతే అంతే.